సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. వినీల ఆకాశంలో వింత కాంతి. ఆశ్రమంలో ఒకసారి దొంగలు పడ్డారు. వాళ్లకు చెంబు, ముంత, కర్ర, కమండలము తప్ప మరేమీ దొరకపోయేసరికి ఒళ్ళు మండిపోయింది. డబ్బు ఎక్కడ దాచారని అడిగారు. మేము డబ్బు దాచుకో, భక్తులు ఇచ్చిన దానిలో తినగా మిగిలింది ఏమన్నా ఉంటే అది ఆశ్రమ నిర్మాణానికి ఖర్చు పెడతామన్నారు పరిచారకులు. దొంగ విధవల్లారా అంటూ బాదారు దొంగలు. భగవాన్ని వదిలిపెట్టలేదు, వారిని కొట్టారు. పరిచారకులు ఇక తాళలేకపోయారు. తిరగబడ్డానికి సిద్ధమయ్యేసరికి భగవాన్, తప్పు, మనం సాధువులం, మన సాధుధర్మం మనం నిర్వర్తించుకుందాం, వారి వృత్తి ధర్మం వారు నిర్వర్తించుకుంటారు అని పరిచారకులను ఆపు చేశారు. దొంగలు తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. తెల్లవారిన తరువాత భగవాన్ తొడ మీద తగిలిన దెబ్బ చూచి లబోదిబోమన్నారు భక్తులు. దీంట్లో గొడవ పడవలసిన పనేముంది, మీకు తోచినట్టు మీరు పూజిస్తే వారికి తోచినట్టు వారు పూజించారన్నారు భగవాన్. అజాత శత్రువు కదా భగవాన్. ఒకనాడు ఒక సాధువు భగవాన్ దర్శనం చేసుకుని అక్కడ ఎవరూ లేని సమయం చూచి వారు కూర్చునే పులి చర్మాన్ని అడిగాడు. తీసుకోండి, కానీ ఎవరైనా చూచి అడ్డగించి దాన్ని లాక్కుంటే మాత్రం నేనేమి చెయ్యలేను అన్నారు భగవాన్. సరేనని తీసుకుని బయలుదేరారు. గేటు దాటనే లేదు. ఒక పరిచారకుడు ఎదురయ్యి భగవాన్ కూర్చునే వ్యాఘ్రజీనాన్ని అడుగొచ్చునా అని దాన్ని లాక్కున్నాడు. సాధు పుంగుడు బిక్కముఖం పెట్టి వెళ్ళిపోయాడు. భగవానికి మొదటే తెలుసు ఏమి జరుగుతుందో. వారికి తెలియంది ఏముంటుంది? భూత భవిష్యత్తు వర్తమాన త్రికాలాలకి ఆవలివారు కదా. ఒక భక్తుడు మీకు కలలు వస్తాయా అని అడిగాడు. నిద్రపోతే కూడా కలలు వస్తాయన్నారు భగవాన్. అయితే ఎప్పుడు మేల్కొనే ఉంటారా అని అడిగాడు. నిద్రపోయేవాళ్ళు కదా మేల్కొనేది అని జవాబిచ్చాడు. జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలను ఆవలిది బ్రాహ్మిస్థితి, అదే జాగ్రత్త సుషుప్తి. భగవాన్ ఎప్పుడూ ఉండేది ఆ స్థితిలోనే. మీరెప్పుడూ నిద్రపోరని కదా అన్నారు. మీరు గుర్రు పెడుతుంటే విన్నానన్నాడు. అప్పుడు అక్కడున్న ఒక ఆయన, నిజమే నేను విన్నానన్నారు భగవాన్. వారు సాక్షి మాత్రులుగా సమస్త భువనాలలోని సకలాన్ని గమనిస్తూనే ఉంటారు. ఒక భక్తుడు భగవాన్ని ప్రార్థించాడు, మీరు ఈ తిరువన్నామలైలోనే ఉండిపోతే ఎలా, అందరూ ఇక్కడికి రాగలరా, ఆ సేతు హిమాచల పర్యంతరం పర్యటించి మీ బోధ వినిపించాలి అని. నాకు చోటేది అన్నారు భగవాన్. పాపం అమాయకుడు, భగవాన్ చెప్పింది అర్థం కాక ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేస్తామన్నాడు. భగవాన్ నవ్వి ఊరుకున్నారు. భగవాన్ శరీరాన్ని మించి చూడగలిగిన వారెందరూ వారే అనంతుడై అనంతమంతా వ్యాపించి ఉండగా ఒక ఇక కదలటానికి చోటెక్కడ. ఒకరోజు భగవాన్ శరీరం ఊగడం మొదలుపెట్టింది. ఒక భక్తుడు చూచి అదేమిటి భగవాన్ అడిగారు ఆర్తితో. ఒక పూరి గుడిసెలో మదుపుటేనుగును కట్టి పారేస్తే మరలా ఉంటుంది అన్నారు భగవాన్. తెలివైన ఆ భక్తుడు అర్థం చేసుకున్నాడు. భగవాన్ పరిమిత దేహంలో అపరిమితమైన ఆత్మ నిండి వెలుగుతోందని వారికి పాదాభివందనం చేసి కృతార్థుడయ్యాడు. భగవాన్ కీళ్ల నొప్పులతో బాధపడుతున్న రోజుల పరిచారకులు ఏదో పసరులతో తయారు చేసిన నూనెను మర్దనా చేస్తున్నారు. అది చూచిన మన్యం వెంకటరామయ్య గారనే రిటైర్డ్ డిస్ట్రిక్ట్ సబ్ జడ్జ్ తను కూడా వారికి సేవ చేస్తానన్నాడు. ఎందుకు అని అడిగారు భగవాన్. మీకు సేవ చేస్తే పుణ్యం వస్తుందని అన్నారాయన. అలాగా అయితే మీరంతా తప్పుకోండి, నేనే మర్దన చేసుకుని ఆ పుణ్యం ఏదో నేనే సంపాదించుకుంటాను అన్నారు భగవాన్ తమ పరిచారకులతో. విచిత్రమైన భగవాన్. ఉబ్బసంతో బాధపడుతున్న ఒక భక్తుడు భగవాన్ దగ్గరకు వచ్చి కరుణించాలి, నేను ఈ బాధపడలేకుండా ఉన్నాను అని ప్రార్థించాడు. మీ బాధ చెప్పుకోవటానికి ఒక స్వామి ఉన్నాడు ఇక్కడ, నా బాధలు చెప్పుకోవటానికి ఎవరు కనపడ్డం లేదు, ఏం చేస్తాం, ప్రారంధాన్ని అనుభవించవలసిందే అన్నారు భగవాన్. నేను నాథుడను గాను, నీవనాథుడవు అని ఎప్పుడో చెప్పారు త్యాగరాజస్వామి శ్రీరామచంద్రుని ఉద్దేశిస్తూ. ఒక కుటుంబం వారంతా భగవాన్ భక్తులే, ఒక నాస్తికుడు తప్ప. వారంతా ఆశ్రమానికి వచ్చారు. నాస్తికుడు కూడా భగవాన్ దర్శనం చేసుకునేవాడు కానీ నమస్కారం మాత్రం చేసేవాడు కాదు.
నాలుగు రోజులున్న తర్వాత తన వాళ్లతో, ఇక మన ఊరు పోదాం రండి అన్నారు. వాళ్ళింకా కొన్నాళ్ళుంటామన్నారు. మీకు ఉండాలనుకుంటే ఉండండి, నేను మాత్రం వెళ్ళిపోతానన్నాడు. సరే, వెళ్ళక తప్పదంటే భగవాన్ దగ్గర సెలవు తీసుకుని మరీ వెళ్ళు అన్నారు వాళ్ళు. భగవాన్ సెలవు మంజూరు చేస్తేనే కానీ నేను వెళ్ళకూడదా అని అనుకున్నాను. వారితో వెళ్తున్నానని చెప్పినంత మాత్రానే వచ్చే నష్టమేముంది అని సరిపుచ్చుకొని భగవాన్ దగ్గరకు వెళ్ళి నేను మా ఊరు వెళ్తున్నాను అన్నాడు. భగవాన్ అతనికే శిక్షణను చూసి మంచిది వెళ్ళిరా అన్నారు. భగవాన్ అన్నట్టే వెళ్ళి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? రైలు స్టేషన్ వరకు వెళ్ళి తిరిగొచ్చాడు. రాకేం చేస్తాడు, రైలు దాటిపోయిందయ్యా. మరునాడు ఇలా 10 రోజుల పాటు ప్రయత్నం చేశాడు వెళ్ళిపోవాలని, కానీ వెళ్ళలేకపోయాడు. ఏ రోజు కా రోజే ఏదో ఒక అడ్డంకి, ప్రాణం విసిగిపోయింది నాస్తికుడికి. ఇదంతా భగవాన్ గాడీ పనే అని ఇంకా ఏదో తిట్టుకుంటూ భగవాన్ దగ్గరకు వచ్చాడు. అదే సమయంలో భగవాన్ ఎవరితోనో చెప్తున్నారు, ఎవరినైనా మీరు తిడితే వారు మిమ్మల్ని తిట్టొచ్చు కొట్టచ్చు కూడా. భగవంతుని తిడితే పర్వాలేదు, తిరిగి కొట్టడం మాట నుంచి దూషణ భాషణ తిరస్కారాలు దేనితోనైనా సరే తలుచుకుంటే చాలు, భగవంతుడు సంతోషిస్తాడు అన్నారు. అది నాస్తికుడు విన్నాడు. ఆ క్షణంలోనే మారిపోయాడు. భగవాన్ని అంతర్యామిగా గుర్తించాడు. వారి పాదాల మీద పడ్డాడు, భక్తుడయ్యాడు. ఆస్తికుడిగా మారిన ఈ నాస్తికుడు ఒక ప్లీడరు. తన న్యాయవాద వృత్తికి స్వస్తి చెప్పి ఆశ్రమంలోనే ఉండిపోయాడు. భగవంతుడి కరుణ ఆస్తికుల మీద, నాస్తికుల మీద, మంచివాళ్ల మీద, చెడ్డవాళ్ల మీద, పుణ్యాత్ముల మీద, పాపాత్ముల మీద, అందరి మీద సమానంగానే ప్రవర్తిస్తుంది. సూర్యుడి ప్రకాశం అందరి మీద సమానంగానే పడుతున్నట్లు అయితే ముసుగులో ఉంచి బయటకు వచ్చినప్పుడు కదా ఆ ప్రకాశం పడేది. ఒక పాశ్చాత్య భక్తుడు అరుణాచల పర్వతాన్ని అడ్డదారిని ఎక్కి వెళ్ళాడు. వెంట ఎవరిని తీసుకువెళ్ళలేదు. వృద్ధుటనగా వెళ్ళినవాడు చీకటి పడినా రాలేదు. అతని కోసం ఆశ్రమంలోని వారంతా ఆరాట పడుతున్నారు. భగవాన్ కూడా దూరదర్శిని బైనాకులర్స్తో కొండకేసి చూస్తున్నారు. అతనికి జాడలేదు. రాత్రి పొద్దుపోయిన తర్వాత అలసి సొలసి వచ్చారు దొరగారు. వచ్చి ఒక చోట చితికిలబడ్డారు. ఇక్కడికి కొంతమంది భక్తులు చేరారు. భగవాన్ కూడా వెళ్లారు. ఇంత ఆలస్యంగా వచ్చారేమీ అని అడిగారు భగవాన్. దొరగారు గుడ్లు మిటకరిస్తూ చూస్తూ, అదేమిటి భగవాన్, నేను తోవ తప్పి తబ్బిబోతుండగా మీరే కదా కనపడి ఆ ఆఘాతాలను దాటించి తీసుకొచ్చారు అన్నారు. అలాగా అన్నారు భగవాన్ ఏదో గుర్తుకు వచ్చినట్లు. భక్తుల విస్మయం ఊహించుకోవలసిందే. బొంబాయిలో ఒక బడిపంతులు ఆయనకి భగవాన్ కలలో కనపడి నన్ను చూడటానికి రావా అన్నారు. మీరెవరో నాకు తెలియదు, ఎక్కడుంటారో తెలియదు, తెలిసినా డబ్బెక్కడిది అక్కడికి రావటానికి అన్నాడు పంతులు. మద్రాసు వచ్చి అడుగు చెబుతారు నేను ఎక్కడున్నానో, డబ్బు పలానా సేట్ని అడుగు ఇస్తాడు అని చెప్పి వెళ్ళిపోయారు భగవాన్. తెల్లవారింది. తనకు వచ్చిన కల గుర్తుకొచ్చింది పంతులకి. ఆశ్చర్యపోయాడు. తన స్కూల్కి వెళ్లే దారిలోనే ఆ పలానా సేట్ అంగడి, నౌకర్లతోనూ గుమాస్తాలతోనూ వ్యాపారస్తులతోనూ ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండే ఆ కొట్లో ఆ సేటు ఒక్కడే కనపడ్డాడు. ధైర్యం చేసి వెళ్ళి తనకు వచ్చిన కల సంగతి చెప్పాడు. సేటు సంతోషంగా 100 రూపాయలు ఇచ్చి, ఆ మహాత్ముడు ఎవరో నా మీద దయ కలిగింది కాబట్టే మిమ్మల్ని నా దగ్గరకు పంపారు, వారికి నా కృతజ్ఞతాపూర్వక ప్రణామములని చెప్పండి అన్నాడు. పంతులు సేట్జీ దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చాడు. జరుగుతున్నది కూడా కల కాదు కదా అనుకుంటూ రైలెక్కి మద్రాసు చేరాడు. చేరగానే ఒక పెద్ద మనిషిని చూచి అడిగాడు. తెల్లటి గోచి మాత్రమే ధరించి ఉండే మహాత్ముడు ఎక్కడ ఉన్నారా అని. తిరువన్నామలైలో శ్రీ రమణ భగవాన్ ఉన్నారు, వారే మీరు చెప్పినట్లుగా ఉంటారు అన్నాడు ఆ పెద్ద మనిషి. పంతులకు అంతకంతకు ఆశ్చర్యం ఎక్కువ అవుతోంది. తిరువన్నామలై చేరాడు, భగవాన్ దర్శనం చేసుకున్నాడు. ఆ పంతులు గారిని తన దగ్గరకు రప్పించుకున్న భగవానికే తెలియాలి తమకు ఆయనకు గల జన్మ జన్మాంతర అనుబంధం ఎటువంటిదో. లాహోర్లో, ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉంది, ఒక బాలుడు, పేరు హరిలాల్ పూంజా. ఈ బాలుడికి తన 8వ ఏట ఒకనాడు ఒకంతసేపు ఒక దివ్యానుభూతి కలిగింది. తన్మయత్వం చెందాడు. అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందాడు. ఆ తర్వాత ఎంతో కాలం ఆ దివ్యానుభూతి కోసం ఎంతో ప్రయత్నించాడు, కానీ ఫలితం లేకపోయింది. ఏదో వ్యధను అనుభవిస్తున్నాడు. తల్లి చూచి, ఏమిటి నాయనా అలా దిగులుగా ఉంటున్నావో అడిగింది. విషయమంతా చెప్పాడు. ఇంతేనా, కృష్ణ కృష్ణ అని స్మరిస్తూ ఉండు, ఆ కృష్ణ పరమాత్మే దర్శనమిస్తాడు అన్నది తల్లి. తల్లి చెప్పినట్టుగానే శ్రద్ధాభక్తులతో కృష్ణ జపం మొదలుపెట్టాడు. జపం
తైలధారగా సాగుతోంది. ఫలితం కనిపించింది. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ఒకసారి కాదు, అనేకసార్లు దర్శనమిచ్చాడు. పూంజా చాలా చాలా సంతోషించాడు. తన అదృష్టానికి తనను తానే అభినందించుకున్నాడు. పూంజా యువకుడు అయ్యాడు. కృష్ణస్మరణం మానలేదు. ప్రభుదర్శనం లభిస్తూనే ఉంది. అయితే తన చిన్నతనంలో పొందిన దివ్యానుభూతి కలకటం లేదు. ఆ అనుభూతి కోసం తంటాలు పడుతూనే ఉన్నాడు, ఆరాట పడుతున్నాడు, ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ మహాత్ముడైనా ఆనాటి దివ్యానుభూతిని కలగజేస్తాడేమోనని భారతదేశమంతా సంచరించాడు. ఎందరో మహాత్ములను, యోగులను దర్శించాడు. తిరిగి తిరిగి ఇంటి ముఖం పట్టాడు. ఒకరోజున వాళ్ల ఇంటి అరుగు మీద కూర్చున్నాడు ఒక సాధువు. అటుపోతూ పోతూ ఆగి పూంజా వైపు చూచాడు. చూసి, బాబు, నీ కోరిక తీరాలంటే తమిళనాడులోని తిరువన్నామలై వెళ్ళు, అక్కడ శ్రీ రమణ మహర్షుల వారి దర్శనం చేసుకో అన్నాడు. పూంజా ఆశ్చర్యపోయాడు. తన కోరికను ఈ సాధువు ఎలా కనిపెట్టాడా అని. ఏదో అడగబోతుంటే ఆ సాధువు చకచకా నడిచి వెళ్ళిపోయాడు. పూంజాకు భారత సైన్యంలో ఉద్యోగరీత్యా మద్రాసు వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి వెళ్లే ముందు తిరువన్నామలై వెళ్ళి ఆ సాధువు చెప్పిన రమణ మహర్షి దర్శనం చేసుకుని ఆనాటి దివ్యానుభూతిని పొందాలని నిశ్చయించుకున్నాడు. అది 1944 సంవత్సరం. తిరువన్నామలై చేరి శ్రీ రమణ ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళి భక్తజన పరివేష్టుడై సోఫాలో కూర్చున్న శ్రీ భగవాన్ను చూచాడు. చూచి చూడడంతోనే పూంజా ఒళ్ళు మండిపోయింది. కారణం, తనకానాడు కనపడి చెప్పిన సాధువనే ఇక్కడ చూడటం మూలాన. ఈ గారడీగాడి కోసం ఇంత దూరం వచ్చానా అనుకుని చిరాకు పడుతూ వెళ్ళిపోయాడు. ఒక భక్తుడు ఆయనను ఆపి, మీరు ఇక్కడకు రావడమేమిటి? భగవాన్ దర్శనం చేసుకుని ధన్యుడైనానని అనుకోకుండా ఉండడమేమిటి? అంతేకాకుండా కోపంగా వెళ్ళిపోతున్నారేమిటి అని అడిగాడు. నేను మీలాగా గారడీకి మురిసిపోయేవాడిని కాను. ఈ మహానుభావుడు నేను ఇక్కడికి వస్తే శ్రీ రమణ మహర్షి నాకు దివ్యానుభూతి ప్రసాదిస్తారని చెప్పి తీరా వచ్చేసరికి అతనే ఆ సాధువే ప్రత్యక్షమయ్యాడన్నాడు పూంజా విసుగ్గా. అప్పుడు అక్కడి భక్తులందరూ విస్మయపడి, అయ్యా, భగవాన్ ఇక్కడకు వచ్చి 40 సంవత్సరాలకు పైగా అయ్యింది. వచ్చిన నాటి నుండి ఈ ఊరు వదిలి ఒక్కరోజు కూడా వేరొక చోటికి వెళ్ళలేదు అన్నారు. పూంజా కొంచెం శాంతించి సంగతి తేల్చుకుందామని ఆగిపోయాడు. భగవాన్ను నిర్లక్ష్యంగా చూస్తూ, ఆనాడు లాహోర్లో కనపడి ఇక్కడకు రమ్మని చెప్పిన సాధువు నువ్వే కదూ అని అడిగాడు. భగవాన్ మాట్లాడలేదు. నువ్వు దేవుడివిని చూశావా అని అడిగాడు పూంజా. చూచాను, నువ్వే ఆ దేవుడివి అన్నారు భగవాన్. ఇలా చాలామంది చెప్పారు లేవయ్యా, నువ్వు ప్రత్యక్షంగా దేవుడిని చూపించు, నీకు తెలియదు కాబోలు. నేను రోజూ కృష్ణుని చూస్తూనే ఉన్నాను అన్నాడు. మంచిదే, ఇక నుంచి నేను చూపించవలసిన అవసరమేమున్నది? అయితే ఆ చూచేవాడెవడో తెలుసా అని అడిగారు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. నేనే చూశానని చెప్తుంటే ఆ చూచేవాడిని ఎవడని అడుగుతావేమిటి? అయితే నువ్వెవరివో నీకు తెలియదన్నమాట. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నేను పూంజాని, హరిలాల్ పూంజిని అన్నాడు. ఇది నీ దేహానికి సంబంధించిన పేరు. మరొక పేరు పెట్టినా అది కూడా నీ దేహానికి సంబంధించినదే అవుతుంది. అయితే నువ్వు దేహానివి కాదు, దేహధారివి. ఆ దేహధారి నీలో ఉన్నాడు, లో దృష్టితో చూడు. ఇలా చెబుతూ భగవాన్ పూంజా కళ్ళల్లోకి తమ దృష్టిని సారించారు. పూంజా దేహంలో చలనం మొదలు పెట్టింది. తన్మయత్వం చెందాడు. దేహధ్యాస పోయింది. గాలిలో తేలిపోతున్న అనుభవం ఆనాటి దివ్యానుభూతి. తన చిన్నతనంలో అనుభవించిన దివ్యానుభూతి ఆత్మానుభూతేనని తెలుసుకున్నాడు. ఇప్పుడు అతనికి స్వరం ఆత్మగానే తోస్తోంది. ఆత్మమయం సర్వం. పూంజా భగవాన్ పాతపద్మాలకు సాగిలపడి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు. నువ్వు ఆత్మవు, ఆత్మగానే ఉండిపో అని దీవించారు భగవాన్. కొన్నాళ్లు భగవాన్ చెంత ఉండి ఆ తరువాత వారి చరణారవిందాలకు పదే పదే మ్రొక్కి శ్రీవారి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. పూంజా లక్నోలో స్థిరపడ్డాడు. అక్కడే శ్రీరమణ సత్సంగ పేరున భగవాన్ బోధామృతాన్ని శ్రోతలకు పంచుతున్నాడు. ప్రసంగం ప్రారంభించే ముందు మాట్లాడుతున్నది పూంజా కాదు, నాలో అంతర్యామిగా ఉన్న శ్రీరమణ భగవాన్ అంటాడు. పూంజా గారిని భక్తులు పాపాజీ అని పిలుస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో 1925 డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడికి లక్ష్మణస్వామి అని నామకరణం చేశారు తల్లిదండ్రులు. లక్ష్మణకు బాల్యం నుండి దైవభక్తి అలవపడింది. ఆధ్యాత్మిక సంబంధమైన గ్రంథాలని చదివేవాడు. లక్ష్మణకు వయసు పెరుగుతున్న కొద్దీ దైవ సాక్షాత్కారం కోసము తపన ప్రారంభమైంది. ఒకనాడు పద్మాసనస్థుడై ప్రాణాయామం చేస్తుండగా దివ్యానుభూతి కలిగింది. ఆ అనుభూతి క్షణిక మాత్రమే అయినా
కోటి సూర్య ప్రభావితమైన కాంతిలో లీనమైపోతున్నట్లు అనిపించింది. దేహ ధ్యాస అణుమాత్రము కూడా లేకుండా పోయింది. తిరిగి తన పరిసరాలు, తన శరీరం కనిపించాయి. ఆ దివ్యానుభూతి నిశ్శేషమైంది. ఆ దివ్యానుభూతిని తిరిగి పొందాలని నిమీలి తన ఇతరుడై తన హృదయం మీద దృష్టి సలిపాడు. ఎన్నాళ్ళో ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంతవరకు ఇంతకు ముందు చదివిన పాపాజీ కథలాగే ఉంది కథ. ఒక సద్గురువు సహాయంతోనే అది సాధ్యపడుతుందని విశ్వసించాడు లక్ష్మణ్. అయితే ఎవరు ఆ సద్గురువు? ఎక్కడున్నారు? ఎవరిని అడగాలి? ఎవరు చెప్పగలరు? ఇలా ఆలోచన పరంపరలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. జీవి సుబ్బరామయ్య గారు ప్రఖ్యాత రమణ భక్తుడు. ఆయనకు గూడూరు కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగము. లక్ష్మణ ఆ కాలేజీలోనే చదువుకుంటున్నాడు. ఒకనొక సందర్భంలో సుబ్బరామయ్య గారు ఆ కాలేజీలో ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తున్నారు. ఆ హాల్ అంతా అనేక మంది పెద్దలతో, ఉపాధ్యాయులతో, విద్యార్థులతో క్రిక్రిసిపోయింది. లక్ష్మణకు దగ్గరలో దొరకలేదు. దూరంగా నిల్చున్నాడు. ఉపన్యాసం సరిగ్గా వినిపించటం లేదు. సుబ్బరామయ్య గారు ప్రసంగవశాత్తు అక్కడ వేదికపై పెట్టిన శ్రీ రమణ భగవాన్ చిత్రపటాన్ని చూపించారు శ్రోతలకు. లక్ష్మణ్ కూడా చూడగలిగాడు. అదే క్షణంలో తన గురువు శ్రీరమణ భగవానే అనని నిశ్చయించుకున్నాడు. తనలో కలిగిన ఒక ప్రేరణ మూలంగా భగవాన్ గురించి వారి అహమూలాన్వేషణ విధానం గురించి సుబ్బరామయ్య గారి ద్వారానే తెలుసుకున్నాడు. భగవాన్ చిత్రపటాన్ని సంపాదించాడు. ఏకాంత స్థలంలో కూర్చుంటూ మనస్సును అంతర్ముఖపరిచి సాధన మొదలుపెట్టాడు. ఎన్నాళ్లకు ఫలితం లేకపోయేసరికి జపం మొదలుపెట్టాడు. భగవాన్ పటంకేసి చూస్తూ జై రమణ, జై జై రమణ, జై రమణ, జై జై రమణ, జై జై రమణ, జై రమణ, ఒక తృప్తి కలిగింది. ఆంతర్యంగా జపం సాగుతూనే ఉంది. భగవాన్ చిత్రపటంకేసి చూస్తున్నప్పుడు శ్రీవారు చిరునవ్వుతో ఒకసారి నవ్వుతూ ఒకసారి దర్శనం ఇస్తున్నారు. సంతోషిస్తున్నాడు. కానీ ఆనాటి అనుభూతి కలగలేదు. 1949 శ్రీ రమణాశ్రమానికి వెళ్ళాడు. భగవాన్ దర్శనం చేసుకున్నాడు. అమందానంద భరితుడయ్యాడు. దినదినము శ్రీవారి సన్నిధిని కూర్చునేవాడు. కానీ ఏనాడు ఏమీ అడగలేదు. ఆ సుదినం వచ్చింది. భగవాన్కు తదేక దీక్షతో చూస్తూ, ప్రభు, నాకు అలాంటి దివ్యానుభూతి ప్రసాదించవా రమణ, ప్రసాదించవా అని లోపలే ప్రార్థిస్తున్నాడు భగవాన్. లక్ష్మణకేసి సూటిగా తమ కరుణాకిరణాలను ప్రసరింపజేశారు. అంతే, లక్ష్మణ హృదయమంతటిని ఒక మహోజ్వల కాంతి ఆవరించింది. ఆనాటి దివ్యానుభూతిని ఆత్మానుభూతిగా గ్రహించాడు. ధన్యుడయ్యాడు. తన కోరిక నెరవేరింది. భగవాన్ పాద పద్మాలకు ప్రణమిల్లి ఆనంద బాష్పాలు రాల్చాడు. లక్ష్మణ్ గూడూరు వెళ్ళిపోయాడు. తనది ఇప్పుడు పునర్జన్మ. అంతా ఆత్మమయంగానే తోస్తోంది. చూస్తుందంతా జాగ్రత్తావస్థలోని స్వప్నంగా ఉంటోంది. లక్ష్మణస్వామి వద్ద కొంతమంది జిజ్ఞాసులు చేరారు. శ్రీ రమణ గీతా మందిర్ ను నిర్మించారు. భగవాన్ బోధన తెలియజేస్తున్నారు. ఆయన చెప్పే ముఖ్య విషయం మనస్సు ఎటువంటి బాధలనైనా అనుభవించటానికి ఒప్పుకుంటుంది. ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైనా వాటిని పరిష్కరించటానికి పూనుకుంటుంది. ఆరాటాలను అనుభవిస్తుంది. పోరాటాలకు సిద్ధపడుతుంది. ఏమి చేసినా చేస్తుంది. కానీ తను చావడానికి మాత్రం ఒప్పుకోదు. చావంటే దానికి తగని భయం. ఒక అంతర్యామిగా ఉన్న ఆత్మదేవుడు మనస్సు చావటానికి సిద్ధమైనప్పుడు తప్ప తనలోకి గుంజుకోదు. పరిస్థితి ఇలా ఉండగా ఇక ముక్తి ఎలా లభిస్తుంది? జన్మరాహిత్యం ఎలా సంభవిస్తుంది? దివ్యశాంతిని ఎలా పొందగలం? ఈ ప్రశ్నలు ఉదయిస్తాయి. అప్పుడు మీరు చేయవలసింది ఒకటే, అసలు మనస్సంటే ఏమిటి, దాని ఆకార స్వభావాలు ఏమిటి అని ఆలోచించాలి. అలా ఆలోచించగా మనస్సు అనేది వేరే లేదని, ఆలోచన వాసనల సమూహమే మనస్సని తెలుస్తుంది. ఈ సమూహాన్ని నాశనం చెయ్యటానికి ఒకటే మార్గం, దైవ నామస్మరణ. స్మరణ చెయ్యగా లోదృష్టితో చూడగా దైవ సాక్షాత్కారం అవుతుంది. దైవమున్నా ఆత్మన్నా ఒకటే, దైవమన్నా ఆత్మన్నా ఒకటే. ఈ సాక్షాత్కారం మన జన్మజన్మల సంస్కారాలను బట్టి ఉంటుంది. కొందరికి త్వరలోనే లభించవచ్చు. మరికొందరికి సంవత్సరాలు, దశాబ్దాలు పట్టవచ్చు. నిరాశకు లోను కాకూడదు. విశ్వాసాన్ని వీడకూడదు. సాధిస్తారు, ముక్తిని పొందుతారు. తనిసిరే వేల్పులు దధిరత్నముల చేత, వెరిచిరే ఘోర కాకుల విషము చేత, విడిచిరే యత్నము పొడము దనుక, నిశ్చితార్థము వదలరు
నిపుణమతులు. భగవాన్ పరిచారకులలోని మాధవస్వామి అన్నామలై స్వామి ఒకనాడు భగవానుకు ఒళ్లంతా నూనె రాసి నెమ్మదిగా మర్దనా చేస్తూ తలంటు స్నానం చేయిస్తున్నారు. స్నానం పూర్తయి శ్రీవారి దేహాన్ని తుడుస్తుండగా మాధవస్వామి భగవాన్ బైరాగులు చిలుము వేసి దమ్ము కొడుతూ హాయి హాయి అంటారెందుకు అని అడిగాడు. అప్పటికి ఒళ్లంతా తుడుచుకోవటం అయిపోయింది. భగవాన్ అక్కడున్న అన్నామలై స్వామిని కౌగలించుకుని ఆనందా ఆనందా అంటూ వెళ్ళిపోయారు. అన్నామలై స్వామి అక్కడే విగ్రహంలా నిల్చుండిపోయాడు. అతని శరీరంలో ఏదో తెలియని విద్యుత్తు వంటిది ప్రవహించింది. మైమరిచిపోయాడు. తన వ్యక్తిత్వం పూర్తిగా మరుగైంది. కొన్ని గంటల తరువాత స్పృహలోకి వచ్చాడు. కానీ గత జన్మ గతజన్మని వదిలి పునర్జన్మ ప్రాప్తించినట్టు తోచింది అతనికి. భగవాన్ను సమీపించి తన అనుభవాన్ని చెప్పి ఇక ముందేమి చెయ్యమంటారు అని అడిగాడు. నీకు ఆత్మానుగ్రహం కలిగింది, ఆత్మ మీదే దృష్టిని నిలిపి ఆత్మగానే ఉండిపో అన్నారు భగవాన్. అన్నామలై స్వామి జీవన్ముక్తుడయ్యాడు. భగవాన్తో చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసుకునే చొరవలేని వారు అన్నామలై స్వామిని అడిగి తెలుసుకోవటం మొదలుపెట్టారు. వారి సందేహాలు విడిపోతున్నాయి. ఆహా, ఎన్ని జన్మల సుకృతమో కదా అన్నామలై స్వామిది. నెల్లూరులో రామారావు గారని ఒక ప్లీడర్ గారు ఉన్నారు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వరుని భక్తుడు. నిత్యం భక్తి ప్రపత్తులతో పూజిస్తారు. తన పూజా మందిరంలోని సుబ్రహ్మణ్యేశ్వరుని విగ్రహాన్ని ఆ ప్లీడర్ గారి స్నేహితుడు ఒకసారి అది చూచి విగ్రహాన్నే ఎందుకు సాక్షా సుబ్రహ్మణ్యేశ్వరుడినే సేవించుకోవచ్చు, తిరుమన్నామలై రాకూడదు అన్నాడు. నువ్వు రమణ భక్తుడివి కాబట్టి, రమణాశ్రమంలో ఉంటున్నావు కాబట్టి అలా అంటున్నావు. నాకు ఈ విగ్రహం ఈ పూజ చాలే అన్నారు క్లీడర్ గారు. అలా అన్నారో లేదో ఆ రోజునే వారి పూజాగృహంలో శ్రీ రమణ భగవాన్ ప్రత్యక్షమై, నేనే కదా సుబ్రహ్మణ్యేశ్వరుని, ఇదిగో చూడు నా దండాయుధం అని చెప్పి అదృశ్యమయ్యారు. రామారావు గారు స్తంభించిపోయారు. వెంటనే బయలుదేరి రైలు ఎక్కారు తిరువన్నామలైకి. భగవాన్ దర్శనం చేసుకున్నారు. వారిని ఎంతగానో స్తుతించారు. వారు ఎన్నాళ్ళో చేసిన సుబ్రహ్మణ్యేశ్వరోపాసన ఊరికే పోలేదు. ఒక భక్తుడు బ్రతుకు భారాన్ని మొయ్యలేక భగవాన్ పాదాలపై పడి, నా గతి ఏమిటి, నేను తరించేదెలా, మీరే ఉపేక్షిస్తే ఇంకెవరు దిక్కు అని మొత్తుకున్నాడు. సరే, నీ పని అయ్యింది, నా పని చూచుకుంటాను, వెళ్ళు అన్నారు భగవాన్. ఆ భక్తుడికి అర్థం కాక గుడ్లప్పగించి చూస్తున్నాడు. తెలియలేదు, మొదటి తరగతి ప్రయాణికుడు. ఒకనొక ఊరికి టికెట్ కొనుక్కున్నాడు. రైలు ఆ ఊరికి తెల్లారగట్ల 3:00 or 4:00 చేరుతుంది. ఆ కారణంగా రాత్రంతా మేల్కొని కూర్చుంటాడా? అలా ఎప్పుడూ చేయడు. ఫలానా స్టేషన్ వచ్చే ముందు తనను లేపమని గార్డుకి చెప్పి హాయిగా నిద్రపోతాడు. ఇప్పుడు తెలిసిందా అని అడిగాడు. తెలిసింది, ఇక నిర్విచారంగా ఉండగలను అని చెప్పి భగవాన్ పాదపద్మాలను కళ్ళకద్దుకున్నాడా భక్తుడు. అతగాడికి పెద్ద బరువు దించుకున్నట్లయింది. నాకు చెప్పుకున్నారుగా, ఇక మీ బరువు నేను మోస్తాను అని భగవాన్ చెప్పి తర్వాత కూడా నిశ్చింతగా ఉండలేని వాడు దురదృష్టవంతుడే. భగవాన్ సన్నిధికే వెళ్ళనక్కర్లేదు, మీ హృదయంలోనే ఉన్నారు భగవాన్. వారికి నివేదించుకుంటే చాలు. ఎచ్చమ్మేళ్ల అనారోగ్యంతో బాధపడుతోంది. ఎడతెరిపి లేకుండా వాంతులవుతున్నాయి. ఆశ్రమవాసి ఒకరు అది చూచి భగవాన్తో చెప్పుకోరాదు, నీకు నెమ్మదిస్తుందన్నాడు. నేను చెప్పుకోవాలా? తనకు తెలియదా? ఆమె అలా ఏడుస్తూ ఉండగానే భగవాన్ దర్శనమిచ్చారు. క్షమించాలి, హెచ్ఎంఆల్ అనారోగ్యంతో బాధపడుతోంది. ఎడతెరిపి లేకుండా వాంతులవుతున్నాయి. ఆశ్రమవాసి ఒకరు అది చూచి భగవాన్తో చెప్పుకోరాదు, నీకు నెమ్మదిస్తుంది అన్నాడు. నేను చెప్పుకోవాలా? తనకు తెలియదా? నిద్రపోతున్నాడా అన్నదామె నిష్ఠూరంగా. అంతే, మళ్ళీ ఆ తర్వాత వాంతి చేసుకోలేదు. భక్తులకు భయపడతాడు భగవంతుడు. అందుకే హెచ్ఎంఆలకు కోపం వచ్చేసరికి హడలిపోయి ఆమె బాధను నివృత్తి చేసేవారు భగవాన్. ఒక దొరగారు భగవాన్ దర్శనార్థం అమెరికా నుంచి వచ్చాడు. వచ్చి భగవాన్ సన్నిధిలో 3 గంటలు కూర్చుని వెళ్ళిపోయాడు. భగవాన్ని పలకరించినైనా లేదు. అక్కడున్న భక్తులు ఆశ్చర్యపోయారు. ఒక భక్తుడు అడిగాడు,
ప్రత్యేకంగా అంత దూరం నుంచి వచ్చి అంతసేపు కిక్కురుమనకుండా కూర్చుని వెళ్ళిపోయాడేమని. వారొక పని మీద వచ్చారు, వచ్చిన పని పూర్తయింది, ఇక్కడే ఉండిపోవాలనేది ఏమి ఇక్కడే ఉండిపోవాలనేముంది అన్నారు భగవాన్. ఇటువంటి చిత్రాలు అసంఖ్యాకం భగవాన్కి. వారి భక్తులకి మధ్య మౌనంగా కూడా ఏ సంభాషణ జరుగుతుందో ఏం చెప్పగలం, అది వారికే తెలియాలి. ఎవరి స్థితిని బట్టి వారికి భగవాన్ అనుగ్రహం లభిస్తుంది, అనుగ్రహం ప్రసాదించవలసిందిగా ప్రార్థించిన ఒక భక్తుడికి, పీకలోతున గంగానదిలో ఉండి దాహం దాహం అని అరిచేవాళ్లకు నేనేం చెప్పేది అన్నారు భగవాన్. వారి అనుగ్రహం అప్రతిహతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఎవరి శ్రద్ధాభక్తులను బట్టి వారికి అంత లభిస్తుంది. వృత్తులు బహిర్ముఖం కాకుండా సాధకుణ్ణి అంతర్ముఖుణ్ణి చేస్తుంది. వారి నుండి ద్యోతకమయ్యే శక్తిపాతం పులినోట వద్ద మాంసపు కండ తప్పించుకోగలదేమో గానీ నా అనుగ్రహానికి పాత్రులైన వ్యక్తులు తప్పించుకోలేరు. వారిని ఉద్ధరించి తీరుతా. నాకు శరణాగతి చెందిన తరువాత కూడా నిశ్చితంగా ఉండలేని వాడు రైలు బండి ఎక్కిన తరువాత కూడా తన సామానుని నెత్తిమీద ఉంచుకొని మోస్తున్నట్లు వంటివాడే అన్నారు భగవాన్. నిజమే, రైలు ఎక్కే వరకే కానీ ఎక్కిన తర్వాత కూడా మొయ్యడమెందుకు మన సామాన్ని రైలే మోసుకోబోతుంది కదా. అలాగే భగవాన్ని శరణు తెచ్చిన తరువాత ఇక చింతలెందుకు. అయితే త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఆ శరణాగతి అప్పుడు భగవానే వహిస్తారు మన భారమంతా. భగవాన్ ఉన్నంతకాలం పర్వాలేదు, వారు దేహాన్ని చాలించినప్పుడో అనే ప్రశ్న రావచ్చు. ఇది అర్థం లేని ప్రశ్న. నేను లేనిదెప్పుడు, లేనిదెక్కడా అని అడిగారు వారు. అదృశ్యంగా అంతటా ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. అనన్యాశ్చింతయంతో మా ఏ జనాం పర్యుపాషతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. కృష్ణుడు ఇప్పుడు దేహదారి అయిలేనంత మాత్రాన వారు చెప్పినది ఇప్పుడు వర్తించదా? ఏనాటికీ వర్తిస్తూనే ఉంటుంది. శాంతమ్మకు 40 ఏళ్ళు నిండగానే భర్త పోయాడు. 3 కొడుకులు పోయారు. ఒకనొక కూతురు పోయింది. ఆ కూతురికి పుట్టిన బిడ్డ కూడా పోయింది. ఒంటరిగా బ్రతుకు భారాన్ని మోస్తూ కూర్చుంది. ఒకనాడు శాంతమ్మకి ఏదో ఊళ్ళో ఉద్యోగం చేస్తున్న తన అన్న అల్లుడు కబురు పంపాడు. అతని భార్య పుట్టింటికి వెళ్ళిందట, తనకు వంట చేసి పెట్టాలట. వెళ్ళింది శాంతమ్మ. వెళ్ళిన నాడే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టిందో లేదో, నీకింత జరిగినా ఇంకా బుద్ధి రాలేదటే. మమకారాలు పెంచుకుంటూ ఎవరికో ఒకరికి సేవ చేస్తుండటానికేనా నువ్వు పుట్టింది? ఏమిటి ఇప్పుడు నువ్వు చేస్తున్న పని అని ఎవరో అడిగినట్టయింది. వెంటనే లేచింది శాంతమ్మ. అన్న అల్లుడి దగ్గరకు వెళ్ళి, నేను రామేశ్వరం వెళ్తున్నాను, పొయ్యి మీద బియ్యం పెట్టాను, చూసుకో అని చెప్పింది. నిర్ఘాంతపోయాడాయన. హఠాత్తుగా ఈ ప్రయాణం ఏమిటి, ఏమి జరిగింది అని అడిగాడు. ఏమీ జరగలేదు, వెళ్ళాలంతే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది శాంతమ్మ. రామేశ్వరం వెళ్ళింది. ఇంకా ఎన్నో యాత్రలు చేసింది, ఎంతోమందిని సేవించింది, ఎంతోమంది దగ్గరకు ఉపదేశాలు పొందింది. ఏమి చేసినా తాను ఆశించిన శాంతి చేకూరలేదు. తను బయలుదేరిన 9 ఏళ్లకు తిరువన్నామలై చేరింది. భగవాన్ దర్శనం చేసుకుంది. ఆ క్షణంలోనే ఆమె భవతాపం చల్లారింది. ఇక వారిని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. లోకమ్మ భక్తురాలు భగవాన్ గురించి విన్నప్పటి నుండి వారి దర్శనం చేసుకోవాలని కుతూహలం. తిరువన్నామలై వెళ్దామంటే ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఒకనాడు పొరుగింట ఆయన ఒకరు వచ్చి, భగవాన్ పర్వపదించారు, పత్రికలో పడింది అన్నాడు. వెంటనే లోకమ్మ వెక్కి వెక్కి ఏడటం మొదలుపెట్టింది. ఆమె అలా ఏడుస్తుండగానే భగవాన్ దర్శనమిచ్చారు. కర్రాకమండలం పట్టుకుని ఆ దర్శనం లిప్త మాత్రమే అయినా లోకమ్మ రూఢి చేసుకుంది భగవాన్ జీవించే ఉన్నారని. నిజమే, భగవాన్ సజీవులయ్యే ఉన్నారు. పత్రికలో పడిన దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడా ప్రబుద్ధుడు. పర్వపదించింది భగవాన్ కాదు, శేషాద్రి స్వామి. లోకమ్మ భగవాన్ దర్శనం కోసం పరితపించసాగింది. అన్నపానాదులు మానివేసింది. చిక్కి శల్యమైపోయింది. ఇక లాభం లేదని అప్పుడు వదిలారు ఆ కసాయి వాళ్ళు. లోకమ్మ తిరువన్నామలై చేరింది. భగవాన్ దర్శనం చేసుకుని తన చిరకాల వాంచ తీర్చుకుంది. వారి పాద పద్మ సన్నిధినే ఉండిపోయింది. భర్త గతించిన నాటి నుంచి దుఃఖ సముద్రంలో మునిగిపోయింది సంపూర్ణమ్మ. ఎంతోమంది చెప్పారు తిరువన్నామలై వెళ్ళి శ్రీరమణ భగవాన్ని దర్శనం చేసుకొని మనసు చల్లబడుతుంది అని. ఆయన ఆమె కదల్లేదు. నీ మనసు చల్లబడుతుంది అని అయినా ఆమె కదల్లేదు. ఒకనాడు ఆ ఊళ్ళో గుళ్ళోకి వెళ్ళింది. అక్కడ ఒక ముసలి బ్రాహ్మణుడు కనపడి, నాకు వండి పెట్టావా అన్నాడు. ఎవరైనా నాకు అన్నం
అన్నం పెట్టమని అడుగుతారు, కానీ నాకు వండి పెట్టావా అని అడగరు. ఈ ముసలి బ్రాహ్మణుడు తన వెనుక వస్తున్నట్లు వస్తూ మాయమైపోయాడు. ఎంత వెతికినా కనపడలేదు. కొన్నేళ్ల తర్వాత ఎప్పుడో తిరువన్నామలై వెళ్ళింది సంపూర్ణమ్మ. ఆ ఊరికి ఎవరు ఏ పని మీద వెళ్ళినా భగవాన్ దర్శనం చేసుకోక మానరు. అలాగే సంపూర్ణమ్మ కూడా వెళ్ళింది. భగవాన్ దర్శనం కాగానే అర్థమైపోయింది ఆమెకు. నాకు వండి పెట్టవా అని అడిగిన ముసలి బ్రాహ్మణుడు ఈయనేనని, భగవాన్ నానాడు యవ్వనంలో ఉన్నారు, అయినా సంపూర్ణమ్మకు ఎలా తోచిందో ఆయనే ఈయనని, ఆమె మరి భగవాన్ను విడిచిపెట్టలేదు. ఆశ్రమ వంటగదిలో ప్రవేశించి భగవానికి భక్తులకి కూడా వండి పెట్టడం ప్రారంభించింది. సంపూర్ణమ్మ వంటింటి ప్రవేశానికి ముందే శాంతమ్మ, లోకమ్మ అక్కడ వంట పని చూస్తున్నారు. వీరే కాక సుబ్బలక్షమ్మ, రాజయ్య, రాయర్ చేరారక్కడికి. భగవాన్ పరిచారక వర్గం కూడా విస్తరించింది. రామకృష్ణస్వామి, మాధవస్వామి అనే ఇద్దరు భక్తులు చేరటంతో ఆ తర్వాత కొన్నాళ్లకు కృష్ణస్వామి చేరాడు. ఇతని సేవా నిరతి కూడా మిగతా వారి సేవా తత్పరతకు తీసిపోలేదు. భగవానికి తమ పనులు తాము చేసుకోవటమే కాక ఆశ్రమ జనులు కూడా చూడటం అలవాటు. భగవానికి తమ పనులు తాము చేసుకోవటమే కాక ఆశ్రమం పనులు కూడా చూడటం అలవాటు. అరుగులు అలుకుతారు, నేల ఊడుస్తారు, విస్తళ్ళు కుడతారు, కూరలు తరుగుతారు, పచ్చళ్ళు రుబ్బుతారు, వంట చేస్తారు. వంట భగవాన్ దగ్గరే నేర్చుకోవాలి. సకల భీమ పాకశాస్త్రం అనే నానుడి ఉంది కదా, నలుడు భీముడు చేసినంత బాగా చేస్తారు. దేనిని వృథా పోనీయరు. తొక్కలను తొటమెలను కూడా పారవేయనివ్వరు. వాటితో పచ్చడి చేస్తారు, పులుసులో పడేస్తారు. వారి చేయి పడితే చాలు, అది అమృతప్రాయంగా తయారవుతుంది. ఎంతసేపటికి పప్పు ఉడకటం లేదని శాంతమ్మ చిరాకు పడి అక్కడే ఉన్న భగవాన్తో చెప్పింది ఆ విషయం. దాని మొహాన్న చారుడు ఉప్పు కొట్టు అన్నారు భగవాన్. ఉప్పు వేస్తే పప్పు ఉడకదని తెలుసు శాంతమ్మకి, అయినా భక్తితో భగవాన్ చెప్పినట్లే చేసింది. పర్యవసానం పప్పు చక్కగా ఉడికింది. మరొకనాడు భగవాన్ పచ్చడి రుబ్బి అక్కడ ఉన్న భక్తులకు రుచి చూడమని తలొక కాస్త పెట్టారు. అందరూ సరిగ్గానే ఉందన్నారు. ఒక ఆయన మాత్రం కాస్త ఉప్పు తక్కువైనట్టు అనిపిస్తోంది అన్నాడు నీళ్లు నములుతూ. వెంటనే భగవాన్ దోసడు ఉప్పు వేసి కలిపాడందులో. తక్కువైందని చెప్పిన భక్తుడు నిర్ఘాంతపోయాడు. మిగతా వాళ్ళు ఈ మహానుభావుడి మూలంగా పచ్చడి తగులబడి ఊరుకుందా అని అనుకున్నారు. చిత్రం పచ్చడి బ్రహ్మాండంగా కుదిరిందా వేడ. వంట చేస్తూ కూడా ఏదో బోధిస్తూ ఉంటారు భగవాన్. పులుసు పైత్యాన్ని విరిచేస్తుంది. ఇక్కడికి వచ్చే వాళ్లకు కూడా కొద్దో గొప్ప పైత్యం ఉంటుంది. ఇక్కడి పులుసు పుచ్చుకుంటే సరి, ఆ పైత్యం నివారణ అవుతుంది. పులుసు బాగా ఉడకాలి, పొంగు పూర్తి రాపోవాలి. అలా పొంగు పోదా కడుపులో పొంగుతుంది. ఇలా సామాన్యులతో తత్వబోధ చేస్తారు. గంట కొట్టగానే భోజనశాలకు వెళ్తారందరూ. భగవాన్ కూడాను వడ్డనలో భగవాన్కు ఏదైనా ప్రత్యేకత చూపిస్తే వారు సహించేవారు కాదు. మరునాడు భోజనం మానేసేవారు కూడా. ఆ ప్రత్యేకతను చూపించకుండా ఉండటానికి వడ్డన చేసేవారు. ఎంత సతమతమయ్యేవారో. వీరందరిలోనూ భగవాన్ లేడా, వీడేనా భగవాన్ అని అడుగుతారు. భగవాన్కు ఆరోగ్యం సరిలేనప్పుడు దంపుడు బియ్యం వండి పెట్టాలన్నారు వైద్యులు. భగవాన్ దానికి ఒప్పుకోలేదు. మిగతా వారందరికీ కూడా దంపుడు బియ్యం అన్నం పెట్టదలిస్తే నాకు పెట్టండి అన్నారు. భక్తులు ఒక పండు ఫలం తెచ్చినా అందరితో పాటే తమ వాట. ఒక ధనవంతురాలు భగవాన్తో మీరు రోజు ఒక గ్లాసుడు బత్తాయి రసం పుచ్చుకుంటే మంచిది అన్నది. నాకెక్కడి నుంచి వస్తుంది అన్నారు భగవాన్. ఆమె పంపుతానంది. అలాగైతే అందరికీ కూడా పంపండి అన్నారు. ఇంకేముంది, ఆ ధనవంతురాలి నోటికి తాళం వేశారు భగవాన్. సమత్వాన్ని అంతగా పాటించిన వారెవరున్నారు, ఎందరున్నారు?
ఆశ్రమవాసి ఒకడు ఊళ్ళోకి వెళ్ళి ఏదో తప్పుచ్చి పనిచేసి దొరికిపోయాడు. అతన్ని చంపటానికి సిద్ధమయ్యారు వాళ్ళు. ఎలాగో తప్పించుకుని రమణారమణ అంటూ పరిగెత్తుకొచ్చి భగవాన్ పాదాల మీద పడ్డాడు. మిగతా ఆశ్రమవాసులందరికీ అతగాడు చేసిన నేరమేమిటో తెలిసిపోయింది. వాడిని శిక్షించవలసిందే అన్నారంతా. నేరం చేసిన వాళ్ళందరినీ నేను శిక్షించడం మొదలు పెడితే ఇక్కడొక కళ్ళకాకి కూడా మిగలదు. అయితే నేను శిక్షించడానికి రాలేదు అన్నారు భగవాన్. ఆ నేరం చేసిన వాడితో నీ నేరం బయటపడింది కాబట్టి పో, వీళ్ల నేరాలు బయటపడినప్పుడు వీళ్ళు పోతారు అన్నారు. దోషిగా నిర్ణయించిన ఆశ్రమవాసులు సిగ్గుపడిపోయారు. అవును మరి, దొరికిన వాళ్ళు దొంగలు, మిగతా వాళ్ళు దొరికే వరకు దొరలే. భగవాన్ సన్నిధానికి వచ్చేవారు అంతవరకు అంతకంతకు ఎక్కువయ్యారు. తమకు ఉపదేశాన్ని అనుగ్రహించాలి, శిష్యుల్లాగా అంగీకరించవలసిందని చాలామంది ప్రార్థన. కానీ భగవాన్ ప్రత్యేకించి ఎవరికి ఉపదేశం ఇవ్వనూ లేదు, ఎవరిని శిష్యులుగా అంగీకరించనూ లేదు. అందుచేత వారంతా భక్తుల్లాగానే మిగిలిపోయారు. ఎవరికీ ఉపదేశం ఇవ్వకపోయినా, ఎవరేమి అడిగినా వారి వారి సంస్కారాలను తగిన సమాధానాలు ఇస్తారు. ఆ సమాధానాలనే ఉపదేశాలుగా భావిస్తారు చాలామంది. దీక్ష నీయవలసినదిగా మొండి పట్టుపట్టిన మూఢభక్తులకు మీకు తెలియకపోతే నేనేం చేసేది, దీక్షిస్తూనే ఉన్నాను, వీక్షణ దీక్షణ అని చెప్పారు. నిజమే, వారి విశాల నేత్రాల నుంచి నిరంతర ప్రవాహంగా కటాక్ష వీక్షణలు ప్రవహిస్తూనే ఉంటాయి. భగవాన్ దగ్గరకు హిందువులే కాదు, మహమ్మదీయులు, క్రిస్టియన్లు, పార్సీలు, బౌద్ధులు అన్ని మతాల వారు వస్తారు. భగవాన్ వరణ వివక్షతని మత వివక్షతని పాటించరు. వారు సర్వానికి అతీతులు. భగవాన్ని ఏదేదో అడగాలని వస్తూ ఉంటారు చాలామంది. కానీ వారి సమక్షంలోకి రాగానే వారి సందేహాలు నివృత్తి అయిపోతాయి. ఇది వేల మంది అనుభవము. సుందరేశ్వర అయ్యర్ భగవాన్ భక్తుడు. పాపం అతనికి కష్టాల మీద కష్టాలు వచ్చి పడ్డాయి, భరించలేకపోయాడు. ఆత్మహత్యకు సిద్ధమై ఒక్కడసారిగా భగవాన్ దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు భగవాన్ విస్తళ్ళు కుడుతున్నారు. సుందరేశ్వర అయ్యర్ ఏమీ అడగకుండానే చూశారా, ఒక విస్తరిని కుట్టాలంటే ఎంత శ్రమో. అడవికి వెళ్ళాలి, ఆకులు ఏరి తేవాలి, వాటిని ఎండబెట్టాలి, పుల్లలు తేవాలి, వాటిని సన్నగా చీల్చాలి. అప్పుడు ఈ ఆకులు ఒకదానికొకటి అంటుకునేటట్టు గుండ్రంగా కుట్టాలి. ఇంత శ్రమపడి కుట్టిన ఆకుని అవతల పారవేస్తామా? అదెందు చేత కుట్టబడిందో ఆ పని అయిన తరువాత కానీ పారేయం, అనగా దాంట్లో భోజనం చేసిన తర్వాత కానీ పారవేయమన్నారు భగవాన్. సుందరేశ్వర అయ్యరుకు కనువిప్పయింది. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ మానవ జన్మ రాదు, తీరా వచ్చిన తర్వాత దాన్ని బలవంతంగా అంతం చేసుకోవటమా? మానవ జన్మలోనే కదా ధర్మార్థ కామ మోక్షాలను సాధించుకోగలటము, శరీర మాంద్యాంకలు ధర్మ సాధనము అన్నారు కదా భగవాన్. నా ఆలోచన కనిపెట్టే నాకు ఆ బోధ చేశారు. నాకు వచ్చిన కష్ట పరంపర నన్ను జన్మ పరంపర నుండి విముక్తి చేయటానికి అవుతుంది. ఈ కష్టాలను సహించగల శక్తిని భగవానే ప్రసాదిస్తారు. ఇలా తలపోసి భగవాన్కు సాష్టాంగపడి వెళ్ళిపోయారు సుందరేశ్వరయ్యరు. అలాగే ఒక అమెరికన్ మహిళ కూడా తన మనోవేదను భరించలేక ఆత్మహత్యకు సిద్ధపడింది. భగవాన్ దర్శనానికి వెళ్ళింది. అప్పుడు అక్కడ ఆత్మహత్యను గురించిన ప్రసంగమే జరుగుతోంది. ఈ దేహాన్ని చంపగలిగిన యాతనాదేహం ఉండనే ఉంటుంది, దాన్నెలా చంపగలవు? అది ఉన్నంత వరకు ఏ పిశాచ రూపంలోనూ ఉండక తప్పదు. చేతనైతే నీ అహంకారాన్ని చంపుకో, అప్పుడే యాతనలు ఉండవు, సచ్చిదానందంగా అవతరిస్తావు అని చెప్పారు భగవాన్. ఇదంతా విన్న అమెరికన్ మహిళ బలవంతంగా చచ్చి పిశాచ రూపంలో యాతనలు పడేదానికంటే ఈ మానవ శరీరంలోనే ఉంటూ బాధలను అనుభవించటమే మేలు అనుకుని ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించి భగవాన్ దగ్గర సెలవు తీసుకుని అమెరికా వెళ్ళిపోయింది. భగవాన్ దర్శనము చేసుకున్న వారు ఊరికే పోలేదు, దుఃఖితులు ఆనందులయ్యారు, నాస్తికులు ఆస్తికులయ్యారు, ఆస్తికులు భక్తులయ్యారు, భక్తులు యోగ్యులయ్యారు, యోగులు జ్ఞానులయ్యారు. జ్ఞాని కంటే పైమెట్టేముంది, జ్ఞాని నేను ఒకటే అన్నాడు కృష్ణ పరమాత్మ తన గీతోపదేశంలో. ఇనుము అయస్కాంత సంధిని చేరున్నట్లు చేరారు. భగవాన్ దగ్గరకు ముముక్షువులు చేరి ఆ
అమూల్యమైన శాంతిని అనుభవించారు. భగవాన్ ని హీ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, రమణుడు శాంతి సముద్రుడు అన్నారు మహాయోగి శ్రీ అరవిందులు. భగవాన్ భక్తులకు అనేక విధాల తమ అనుగ్రహం ప్రసాదించినా అది చిత్రంగా ఉంటుంది, అట్టహాసం ఉండదు, సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది, నిరాడంబరత్వమే గోచరిస్తుంది. వారు మహిమలను ఎప్పుడూ ప్రదర్శించలేదు, ఏమైనా అద్భుతాలు జరిగినా అలాగా అని ఊరుకుంటారు. ఊర్ధ్వగతికి వెళ్తున్నప్పుడు సిద్ధులు మనం ఆశించకుండానే వాటింతటవే ప్రాప్తమవుతాయి. వాటిని ప్రదర్శించి దుర్వినియోగం చేయటం మళ్ళీ అధోగతికి ప్రయాణం కట్టడమే. ఒక మహాత్ముడు నీళ్ల మీద నడిచి ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్ళి తమ మహత్తును ప్రదర్శించాడు. శ్రీరామకృష్ణ పరమహంస వారి ముందు ఎన్నాళ్ళు తపస్సు చేసి ఈ స్థితిని పొందావు అని అడిగారు పరమహంస. ఎన్నో సంవత్సరాలని చెప్పాడా మహాత్ముడు. పిచ్చివాడా, అన్ని సంవత్సరాలు తపస్సు చేసింది ఇందుక. ఈ ఏరుని నేను బల్లకట్టు మీద దాటగలను, ఒక అణా డబ్బులు ఇచ్చి అన్నారు పరమహంస సిగ్గుపడిపోయాడు ఆ మహాత్ముడు. ఒక భక్తుడు ఆత్మసాక్షాత్కార భాగ్యాన్ని ప్రసాదించమని భగవాన్ని ప్రార్థించాడు. నేనెక్కడి నుంచి తెచ్చి చూపించాలి ఆత్మను? అది మీలోనే ప్రత్యక్షంగా ఉంది, అయితే మీరు దాన్ని దర్శించలేకపోవటానికి కారణం అది అజ్ఞానము చేత కప్పబడి ఉండటం వలన. అందుచేత నిర్మూలించుకోవలసింది అజ్ఞానం మాత్రమే. చూడండి, అర్థం ఉంది అయినా మీ ముఖం కనిపించటం లేదు, కారణం దాని మీద మురికి ఉండటం చేత. ఆ మురికిని తుడిచివేస్తే మీ ముఖం ఉన్నది ఉన్నట్లు కనిపిస్తుంది. ఇదే విధంగా అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే ఆత్మ దర్శనం అవుతుంది. ఆత్మ ఎక్కడో ఆకాశం మీద ఉందని దాన్ని దర్శించి తీరాలని తరించాలని తాపత్రయపడనక్కర్లేదు అని విశదీకరించారు భగవాన్. భగవాన్ బాల్య స్నేహితుడు ఒకనాడు భగవాన్ దగ్గరకు వచ్చాడు. భగవాన్ చిరునవ్వుతో ఆహ్వానించాడు. పిచ్చి పుచ్చాపాటి మాట్లాడుకుంటుండగా ఆ స్నేహితుడు, మనం ఒకే ఊరి వాళ్ళం, మనం ఒకే ఈడు వాళ్ళం, మనం ఒకే స్కూల్లో చదువుకున్న వాళ్ళం, మనం కలిసి మెలిసి తిరిగే వాళ్ళం అన్నాడు అతడు. భగవాన్ అవునవును అంటూ చిట్ట చివరిగా అన్నీ చెప్పావు కానీ ఒకటి మాత్రం చెప్పడం మర్చిపోయావన్నారు. అదేమిటి అన్నట్టు చూచాడు ఆ మిత్రుడు. మనిద్దరిలోనూ ఒకే ఆత్మ ఉంది అన్నారు భగవాన్. మిత్రుడికి సన్నిధిలోని భక్త బృందానికి అర్థమయ్యింది. ఆత్మ అఖండంగా అందరిలోనూ ప్రకాశిస్తుంది అని భగవాన్ బోధలు సూటిగా హృదయంలోకి చొచ్చుకుపోతాయి. మేము గుడి కట్టించాము, చెరువు తవ్వించాము, అన్నసత్రం పెట్టించాము, కళ్యాణం చేయించాము, నిలువు దోపిడి ఇచ్చాము, ఆశ్రమానికి అంతిచ్చాము, ఈ ఆశ్రమానికి ఇంతిచ్చాము అంటూ గొప్పలు చెప్పుకుంటూ దానకర్ణులు తమను తామే పొగుడుకుంటూ ఉంటారు మనుషులు. ఏమిటి వీరిచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది వీరికి ఇదంతా? వీళ్ళ వరుస చూస్తే బెల్లంతో తయారు చేసిన విఘ్నేశ్వరుని నుంచి రవ్వంత బెల్లం గిల్లి ఆ విఘ్నేశ్వరునికే నైవేద్యం పెట్టినట్టుగా ఉంటుంది అన్నాడు భగవాన్. ఒక సందర్భంలో ఆలోచిస్తే భగవాన్ సెలవిచ్చింది ఎంతటి యథార్థమో అవగతమవుతుంది. ఆ పరమాత్మ అనుగ్రహం వల్లనే కదా మనకు ధనధాన్యాలు, మడిమాన్యాలు, వస్తువాహనాలు మొదలైనవన్నీ లభించాయి. ఇక మనదంటూ ఏముంది? దైవమిచ్చింది, దైవకార్యాలకు ఉపయోగించడం మెచ్చుకోతగ్గదే. అయితే కర్తృత్వ భావంతో ఎటువంటి దాన ధర్మాలు చేసినా ఫలితం శూన్యమో, నిరర్థకమైన ప్రశంసలు, ఓహో ఆహోలు లభించవచ్చు అంతే. భగవాన్ సోఫాపై ఆసీనుడై కిటికీ గుండా శూన్యంలోకి చూస్తున్నారు. హాల్లోకి కొందరు భక్తులు ధ్యాన నిమగ్నులై ఉండగా మరికొందరు అతి నెమ్మదిగా మాట్లాడుచున్నారు. ఇద్దరు భక్తుల మధ్య ఏదో సందర్భంలో శవవాహకుల పుణ్యాన్ని గురించిన ప్రస్తావన వచ్చింది. ఆకాశం వంక తదేక దృష్టితో చూస్తున్న భగవాన్ హఠాత్తుగా వారి వంక తిరిగి అందరూ శవవాహకులే అన్నారు. శవవాహకులను గురించి ప్రస్తావిస్తున్న ఆ ఇద్దరు భక్తులే కాక మిగతా భక్తులకు కూడా భగవాన్ అన్నది అర్థం కాక తికమక పడుతున్నారు. అప్పుడు భగవాన్ అందరికేసి ఒకసారి చూచి, అవునండి, అందరూ శవవాహకులే, ప్రతివారు నేను అంటూ ఎవరి శవాన్ని వారు మోసుగా తిరుగుతున్నారు అని వివరించారు. నిజమే, మరి ఈ శరీరంలో జీవుడు ఉన్నంత వరకు శివం, ఆ జీవుడు నిష్క్రమించగానే శవం. శ్రీ ప్రణవానంద స్వామి మలయాళి, బాల్యంలోనే గురుకులంలో చేరి 14 సంవత్సరాలు గురువుగారి సేవ చేసి వారి ద్వారా వేదాంత సారాన్ని గ్రహించారు. శరీరం ఒక వ్యాధి అని, ఆ వ్యాధికి మళ్ళీ రకరకాల వ్యాధులు సంభవిస్తాయని, అయితే ఈ వ్యాధులకు లోనయ్యే శరీరంలోనే సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ ప్రకాశిస్తుందని, అది అజామరమైనదని, లోదృష్టితో ఆత్మను దర్శించడమే అందులో లీనమైపోవడమని అనగా ద్వైత భావన పోయి
తానే అద్వితీయుడుగా మిగిలిపోయి అనంతకాలం దివ్యకాంతిని అనుభవించడమని వారి గురువు గారు శాస్త్ర పురాణాల ద్వారా బోధించారు. ప్రణవానందులు శుశ్రూష పూర్తి చేసుకుని సన్యాసాన్ని స్వీకరించి గురుదేవుల దీవెనలు అందుకుని దేశానటకు బయలుదేరారు. అయితే ఆయన ఎంత ప్రయత్నించినా ఎంత సాధన చేసినా ఆత్మానుభవం పొందలేకపోయారు. ఈ కారణంగా మనోక్లేశానికి లోనయ్యారు. ఇలా ఉండగా విరూపాక్షి గుహలో ఉన్న శ్రీ రమణదేవుని దర్శనం లభించింది ఒకనాడు. అయితే ఆ క్షణాన్నే వారి గురువు గారు 14 సంవత్సరాల పాటు నూరిపోసిన యథార్థము ఆత్మానుభవం లభ్యమైంది. లోకులను ఉద్ధరించటానికి అనంతమంతా వ్యాపించి ఉన్న దివ్యశక్తి రమణ రూపమును ధరించి ఇలతలానికి దిగివచ్చిందని విశ్వసించారు. భగవానుకు పదే పదే ప్రణవిల్లి తిరిగి దేశసంచారం మొదలుపెట్టి ఎట్టకేళ్లకు కృష్ణా జిల్లాలోని గుడివాడలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. వారి భక్తులు ఆ ఆశ్రమాన్ని ప్రణవాశ్రమంగా పేర్కొన్నారు. ప్రణవాశ్రమంలో భక్తులకు జ్ఞానబోధ చేస్తున్న పరమాత్మానుభూతిని పొందుతున్న తరచూ రమణ భగవాన్ని దర్శించటం మానలేదు. భగవాన్ స్కందాశ్రమంలో ఉన్నప్పుడు వెళ్లారు. ఆ తర్వాత శ్రీ రమణాశ్రమం నిర్మించబడిన అనంతరం కూడా పలుమార్లు వెళ్ళి శ్రీవారి సన్నిధిలో కొంతకాలం గడిపేవారు. ఈ విధంగా భగవాన్ దర్శన చనువు ఏర్పడింది ప్రణవానందులకు. ఏవో సందేహాలు పుట్టుకొచ్చాయి ప్రణవానంద స్వామికి. భగవాన్ను అడిగి తీర్చుకోవాలని అనుకున్నారు. కానీ శ్రీవారి సమక్షంలో చేరగానే అడగలేకపోయారు. అప్పుడొక ఉపాయం తోచింది వారికి. ప్రణవానందులకు హిందూపురంలో కొంతమంది శిష్యులు ఉన్నారు. తాము భగవాన్ని అడగదలుచుకున్న ప్రశ్నలన్నింటినీ వారికి వివరంగా చెప్పి వారిచే అడిగించాలనుకుని వారిని శ్రీ రమణాశ్రమానికి తీసుకువచ్చారు ప్రణవానందులు. శిష్యులు ఆ ప్రశ్నలన్నింటినీ అడిగి తమ సందేహాలకు నివృత్తి చేయవలసిందిగా భగవాన్ను నివేదించుకున్నారు. శ్రీవారు ఏమి సెలవిచ్చారో విందామని సన్నిధంలోని భక్తులందరూ ఎదురు చూస్తున్నారు. అయితే భగవాన్ వారి ఏ ప్రశ్నలకు జవాబు చెప్పకుండా, నేనేమైనా శాస్త్రాలు చదివానా పండితుడినా చూడండి, ఇక్కడ ప్రణవానంద స్వామి ఉన్నారు, వారిని అడగండి, చక్కగా మీ సందేహాలను తీరుస్తారు అని ముసిముసి నవ్వులు నవ్వుతూ ప్రణవానందుల వంక చూచి వారిని చెప్పమన్నారు. తాను పన్న వలలో తానే చిక్కుకున్నట్లు గ్రహించారు ప్రణవానంద స్వామీజీ. అంతేకాక తనలో అంతర్యామిగా ఉన్న రమణ పరమాత్మ తన యుక్తిని గ్రహించి తనపైకే బాణం విసిరారని కూడా రూఢి చేసుకున్నారు. ఇక వేరే దారి లేదు, భగవాన్ ఆజ్ఞను శిరసావహించి చెప్పి తీరవలసిందే చెప్పటం ప్రారంభించారు. చిత్రం అతి విచిత్రం, తమ ప్రశ్నలకు తామే సమాధానాలు చెప్పుకున్నారు. సమక్షంలోని భక్తులు కూడా విని ఆనందించారు. అయితే యథార్థం ఒక ప్రణవానందులకే తెలుసు, అది తన ప్రజ్ఞ కాదని, రమణవాణి తన నోట పలికిందని. ప్రణవానందులు భగవాన్ సన్నిధిలో కొన్నాళ్లున్న తర్వాత తమ ఆశ్రమానికి వెళ్ళటానికి ప్రయాణమై శ్రీవారి అనుమతిని కోరారు. అప్పుడు భగవాన్ ఒక చేతి కర్రను తయారు చేస్తున్నారు. కాసేపు ఆగండి, కర్రను నునుపు చేస్తున్నాను, తీసుకువెళదురు. తీసుకెళదురు గాని అన్నారు. ఎవరికి కావాలండి మీ చేతి కర్ర? 1 రూపాయికి 2 కర్రలు దొరుకుతాయి బజార్లో, ఆ కర్రను మీరే ఉంచుకోండి, వృద్ధులు అవుతున్నారు, 3వ కాలుగా పనిచేస్తుంది అన్నారు ప్రణవానందులు. హాల్లోని భక్తులు నివ్వెరబోయారు. ఏమిటి స్వామి వాలకం, భగవాన్ చేతి మీదుగా ఏ వస్తువు లభించినా మహాభాగ్యమే కదా, అటువంటిది ఈయన ఇలా అడగటం ఎంత దౌర్భాగ్యం అనుకుంటుండగానే ప్రణవానందులు, భగవాన్ ఒక చేతి కర్రను ఇచ్చి నన్ను ఏమార్చాలనుకుంటున్నారా? తమ అనుగ్రహము దండాన్ని సాధించండి, ఆ దండం సహాయంతో ఈ అజ్ఞానాంధకారం నుండి జ్ఞాన ప్రకాశంలోకి ప్రవేశిస్తాను అన్నారు. నివ్వెరపోయిన భక్తుల ముఖాలు ఒక్కసారిగా వికసించాయి. భగవాన్ కూడా తమ మందహాసంతో సమక్షాన్ని వెలుగుతో నింపేశారు. ఒకనాడు ఆశ్రమంలో ఒక కాకి పడి చచ్చిపోయింది. గడిచిన జన్మలో ఆ కాకి ఎవరో, ఆ కాకి తమకు గల అనుబంధం ఏమిటో భగవానికే తెలియాలి. భగవాన్ దానిని సమాధి చేశారు. ఇది జరిగిన కొద్ది నిమిషాలకు అక్కడకు ప్రణవానంద స్వామి వచ్చారు. వారిని చూస్తూ, రండి రండి, ఇంతకు ముందే కాకి సమాధి చేశానన్నారు భగవాన్. అందులో చెప్పుకోదగ్గ గొప్ప ఏముంది అన్నారు ప్రణవానందులు. హాలులోని భక్తులు చిరాకు పడ్డారు.
ఏమిటి ఈయన భగవాన్నే ధిక్కరిస్తున్నాడే అనుకుంటూ అంతలోనే ఆనాడు జటాయువుకు అగ్ని సంస్కారం చేసిన వారే ఈనాడు కాకిని సమాధి చేశారు. ఈ రహస్యం తెలియని వారికి గొప్ప కానీ తెలిసిన వారికి గొప్పేమిటి? అలనాటిది రామావతారం, నేటిది రమణావతారం అన్నారు ప్రణవానందులు. స్వామి చలోక్తికి వారికి భగవాన్ ఎడలగల భక్తికి సన్నిధిలోని వారంతా ఎంతో ఆనందించారు. ప్రణవానందులు చమత్కార ప్రియులు. ఇఫ్ యు డు నాట్ బిలీవ్ ఇన్ గాడ్ ఇన్వెంట్ వన్. నీకు దేవుడున్నాడనే నమ్మకం లేకపోతే నువ్వే ఒక దేవుడివి సృష్టించుకో అన్నాడు ఒక ఆంగ్లేయ భక్తులు కానివ్వండి, హైందవ భక్తులు కానివ్వండి, మరే దేశ ఏ ప్రాంత భక్తులు కానివ్వండి, ఆస్తికులు ఎంతమంది ఉన్నా నాస్తికులు కూడా కొందరు ఉంటూనే ఉంటారు. ఈ నాస్తికులకి ఈ మధ్య తయారైన హేతువాదాలకి భేదం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒకనాడు ఒక హేతువాది నాతో వాదనకు దిగాడు. దేవుడు అంటావు, దేవుడు పట్టించటం పుట్టించటం వట్టి మాట. విజ్ఞాన శాస్త్రం ఇంతగా పెరిగిన ఈ రోజుల్లో దేవుడు, గుళ్ళు, గోపురాలు, పూజలు, పునస్కారాలు, యాత్రలు, మొక్కులు వగేరాలన్నీ మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం అమెరికాలో ఒక శాస్త్రజ్ఞుడు జీవ పదార్థాన్ని కనుగొన్నాడు అన్నాడు. నిజమే, ఆ శాస్త్రజ్ఞుడు మరెవరో కాదు, మన భారతీయుడే. ఆయన పేరు హరగోవింద్ ఖురానా. అమెరికా పౌరసత్వాన్ని పొంది అక్కడ స్థిరపడ్డాడు. అయితే ఆయన ఉన్న జన్యు పదార్థాన్ని కనిపెట్టాడు, కానీ దానిని కొత్తగా సృష్టించలేదు కదా అన్నాను. ఆ జవాబు చెప్పలేక తెల్లమొహం వేసుకుని కూడా వితండవాదన సాగించాడు. ఒక మనిషినే కాదు, ఏ జీవినైనా సృష్టించమను. పువ్వును పోలిన ప్లాస్టిక్ పువ్వును, ఆకును పోలిన ప్లాస్టిక్ ఆకును తయారు చేయగలదు, కానీ మరి ఇంకేమి చేయలేడు. మహర్షులు జన్మించిన ఈ పవిత్ర భారత భూమిలో నాస్తికులు, హేతువాదులు బయలుదేరటం సిగ్గుచేటు. అయినా వారు మానవత్వానికి విలువనిస్తున్న మాట మాత్రము ముమ్మాటికి నిజము. మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తిలో వారికి నమ్మకం లేకపోయినా వారు చేస్తున్నదే అదే అన్నారు. మొత్తం మీద దేవుడి విషయంలో మాత్రము నాతో ఏకీభవించకుండానే నిష్క్రమించాడా హేతువాది. మేధస్సు ఎక్కడ అంతమవుతుందో అక్కడ ప్రత్యక్షమవుతాడు పరమేశ్వరుడు అన్నారు. మహామండలేశ్వర శ్రీ 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 శివానందజీ మహారాజ్. ఇంతకంటే యథార్థం ఏముంటుంది? మేధస్సుతో అందుకోగలిగితే భగవంతుడిని అవాంగ్మసగోచరుడని ఎందుకు స్తుతిస్తున్నారు మహర్షులు, మహాత్ములు, భక్తులు? జూలై 25, 1936 భగవాన్ మౌనం వహించారు, భోజనానికి కూడా లేవలేదు. కారణమేమిటో ఊహించుకోలేకపోయినా భక్తులు కూడా భోజనానికి కూర్చోలేదు. 2:30 మౌనం చాలించి లేచి స్నానానికి వెళ్లారు. ఆ తర్వాత భోజనం చేశారు, వారితో పాటు భక్తులు భోజనం చేశారు. సాయంత్రం టెలిగ్రామ్ వచ్చింది ఆశ్రమానికి, నాయన కావ్యకంఠ గణపతి మునీంద్రులు ఖరగపూర్లో 2:30 పరమపదించినట్లు. భక్తులకు అప్పటి వరకు అర్థం కాలేదు, భగవాన్ 2:30 వరకు ఎందుకు మౌనం వహించారు, ఎందుకు భోజనానికి లేవలేదో. అయ్యో నాయన, మనకిక లేరే అని బాధపడుతున్న భక్తులతో నా దగ్గరికే వచ్చారు నాయన, ఇంకెక్కడికి వెళ్తారన్నారు భగవాన్. భగవాన్ భక్తులు మనుషులే కాదు, జంతువులు కూడా. ఆశ్రమంలో 4 కుక్కలు ఉన్నాయి. భగవాన్ భోజనం చెయ్యకుండా అవేవీ తినవు. ఒక మహాశయుడు ఇది నమ్మలేదు, పరీక్షించి చూడాలనుకున్నాడు. నోరూరే ఆహారాన్ని ఆ కుక్కల ముందు పెట్టాడు. అవి ముట్టుకోలేదు, కదల్లేదు, మెదల్లేదు. భగవాన్ వచ్చి విషయం తెలుసుకుని రవ్వంత తమ నోట్లో వేసుకున్నారు. అంతే, భగవాన్ భుక్తశేషమైన ఆ పదార్థాన్ని కలబడి తినేశాయి. అవి చూచి బిగుసుకుపోయాడా మహాశయుడు. ఏ పూర్వజన్మ సంబంధమో భగవానికి ఆ కుక్కలకి. ఒకనాడు ఒక కుక్క కొండ మీద నుంచి ఆశ్రమంలోకి వచ్చి మొరగటం ప్రారంభించింది. అది ఎంత మొరుగుతున్నా ఎవరు పట్టించుకోవటం లేదు. చివరికి భగవాన్ వచ్చి ఆ కుక్కను అన్నం పెట్టించారు. తిని వెళ్ళిపోయింది. తర్వాత అన్నారు భగవాన్, వారొక సిద్ధ పురుషులు ఆశ్రమ భిక్ష స్వీకరించాలని ఆ రూపంలో వచ్చారు అని. అటువంటి విషయాలు భగవాన్కు తప్ప మరెవరికి తెలుస్తాయి? ఒక భక్తుడు భగవాన్కు సమర్పించుకోవాలని ఒక అరటిపళ్ళు హస్తం తెచ్చాడు. హస్తాన్ని ఒక చోట పెట్టి భగవాన్ కూర్చునే హాలుకు ప్రదక్షిణ చేయి
చేయసాగాడు. ఇందులో ఒక కోతి వచ్చి దాన్ని పట్టుకోపోయి ఇంటి కప్పు ఎక్కి కూర్చుంది. భక్తుడు అది చూచి, ఒరై ఒరై, ఆ పళ్ళను భగవానికి ఇవ్వాలని తెచ్చాను రా, కావలిస్తే ఒక పండు తీసుకుని వెళ్ళిపోరా అన్నాడు. అలాగే ఒక పండు తీసుకుని వెళ్ళిపోయింది వానరుడు. ఆనాటి హనుమంతుడు కాదు కదా ఆ బుద్ధిమంతుడు, ఏమో ఆ భగవానికే తెలియాలి. ఒక ఉత్సవ సమయంలో కోతులు అనేక రకాలుగా చేరాయి. ఆశ్రమ ఆవరణంలో తినుబండారాలను ఎత్తుకుపోవాలని మాట వేశాయి. అన్నం ముద్దలు తెమ్మన్నారు భగవాన్. ఒక బుట్టలో తెచ్చిచ్చారు పరిచారకులు. కోతికి ఒక ముద్ద చొప్పున ఇచ్చారు భగవాన్ స్వహస్తాలతో. అవి ఒక వరుసలో నిలబడి అందుకున్నాయి. క్రమశిక్షణని ఆ కోతుల దగ్గర నుండే నేర్చుకోవాలి మనుషులు. నమ్మటం కష్టమే కానీ నమ్మక తప్పదు. అప్పుడు తీసిన ఫోటో ఉంది మరి. ఉడతలు వచ్చి భగవాన్ ఒడిలో ఆడుకుంటాయి. భగవాన్ వాటిని నిమురుతారు, ముద్దు చేస్తారు, పప్పులు అవి పడతారు. ఒకనాడు ఒక ఉడత భగవాన్ వేలు కొరికింది. ఆ ఉడతని ఒడిలో నుంచి దింపేశారు భగవాన్. తను చేసిన తప్పుకి ఆ ఉడత పడిన పశ్చాత్తాపము భగవాన్ పాదాల ముందు ప్రాధేయపడుతూ పొందిన ఆవేదన ఇంతింత కాదు. అప్పుడు దానిని క్షమించి భగవాన్ మళ్లీ ఆ ఉడతను తమ అక్కున చేర్చుకున్నారు. ఉడతలకి కోతులకి భగవాన్తో గల అనుబంధం ఏమిటో. ఒక భక్తుడు, ఆయన కొడుకు, ఆయన కూతురు భగవాన్ దర్శనమిచ్చే హాల్ అరుగు మీద పడుకున్నారు ఒక రాత్రి. భగవాన్ ఎవరితోనో, ఇదా సమయం, నువ్వు రావటానికి పిల్లలు జడుసుకోరు అంటున్నారు. ఆ భక్తుడికి మెలకువ వచ్చి చూసేసరికి ఒక పెద్ద త్రాచుపాము తన బిడ్డల మధ్యగా ప్రాకి వెళ్ళిపోయింది. విషసర్పాలు, క్రూరముగాలు కూడా భగవాన్ని సేవించుకున్నవి. వాటికి పూర్వజన్మ శృతి ఉండి ఉండాలి. తను పెంచుకుంటున్న చిరుతపులి పిల్లలతో సహా ఒకరు భగవాన్ దర్శనానికి వచ్చారు. ఆ పిల్లలను భగవాన్ చేతికిచ్చారు. ఆ చిరుతలు భగవాన్ దగ్గర ఉండగానే యథాప్రకారం ఎప్పుడూ వచ్చే వేళకు ఉడతలు వచ్చి భగవాన్ చేతుల మీదుగా పప్పులు తిని వెళ్ళిపోయాయి. చిరుతలు, ఉడతలు భగవాన్ సాన్నిధ్యంలో వాటికి పరస్పర వైరభావం లేదు. బరోడా మహారాణి ఒక తెల్ల నెమలిని తెచ్చి బహుకరించింది భగవానికి. దానిని మాధవా అని పిలవటం మొదలుపెట్టారు భగవాన్ పరిచర్య చేసి గతించిన మాధవస్వామి అలా తెల్ల నెమలిగా పుట్టాడని ఆశ్రమవాసులు విశ్వాసం. భగవాన్ అందుకే పిలుస్తున్నారేమోనని దానిని మాధవా అని. ఒకరోజున రెండు పిచ్చుకలు వచ్చి భగవాన్ భుజాల మీద వాలి కిచకిచలాడి వెళ్ళిపోయాయి. అవి వెళ్ళిపోయిన తరువాత తమ పరిచారకులలో ఒకరిని పిలిచి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఆ పిచ్చుకలు గూడు కట్టుకుండటం, నువ్వు దానిని పీకి పారేస్తుండటమా అని అడిగారు. అవును భగవాన్, ఆ గూళ్ళని ఎన్నిసార్లు పీకి పారేసినా అవి మళ్ళీ మళ్ళీ వచ్చి మీరు కూర్చున్న సోఫా పైన ఉన్న దూలం మీదనే కడుతున్నాయి. మీ మీద గట్టిపరకలు పట్టడం చూచి అలా చేశాను అన్నాడు ఆ పరిచారకుడు. అయితే ఈ సోఫాను మరొక చోట వెయ్యండి. అంతేకాని ఆ పిచ్చిముండల గూళ్ళు పీకకండి. అవి ఒక్కొక్క పరకని తెచ్చుకొని గూడు కట్టుకోవటానికి ఎంత శ్రమ పడవలసి వస్తుందో నీకు తెలియదు కాబోలు అన్నారు భగవాన్. ఆ పిచ్చుకల మొరణాలకించిన భగవాన్ ఆర్త్రాత్ర పరాయణుడే కదా, ఆర్తత్రాణ పరాయణుడు కదా. ఒక భక్తుడు ఒక ఆవుని, దూడని తీసుకొచ్చి ఆశ్రమానికి బహుకరించారు. ఆ దూడ పెరిగి ఆవు అయింది. దాన్ని లక్ష్మీ అని పిలిచేవారు భగవాన్. లక్ష్మికి భగవాన్ దగ్గర ఎంతో చనువుతో, వారంటే ఎంతో భక్తో చెప్పలేం. భగవాన్ కూర్చునే హాల్ చుట్టూ ప్రదక్షిణ చేస్తుండి భగవాన్ ఒళ్ళు నాకుతుంది. అది భలే కొంటది కదా, ఆశ్రమ ఆవరణంలో కూరగాయల పాదులను అది పాడు చేస్తుంది. అయినా భగవాన్ దానిని ఏమీ అన్నివ్వరు. పాదులకు చుట్టూ కంచె కట్టుకోకపోవటం మనమే చేసిన తప్పు అంటారు. ఒక పర్వదినాన ఆశ్రమం వారు పాయసం వండి పొయ్యి మీద నుంచి అప్పుడే దించారు. ఎక్కడి నుంచి వచ్చిందో లక్ష్మి వచ్చి మూతి అందులో పెట్టింది. అంతలో ఎవరో చూచి ఆదరించేసరికి అది కంగారు పడి ఆ బాండాన్ని వంపేసింది. పాయసమంతా మట్టిపాలైంది. వంటవాళ్ళు భగవాన్తో చెప్పి గోల పెట్టారు. పాయసం ఒలకపోసిందేందని గోలే కానీ ఆ చిట్టితల్లి మూతి కాలిందేమోనని ఒక్కరూ అనరు కదా అన్నారు భగవాన్. భగవాన్ది మాతృహృదయం. లక్ష్మి తన మూడవ కాన్పు సమయంలో భగవాన్ దగ్గరకు వెళ్ళి దీనంగా నిల్చింది. ఆ దీనదయాళుడు లక్ష్మి వేదనను గ్రహించి, ఏమి పర్వాలేదు, నేను అభయం ఇస్తున్నానుగా అని దాని శిరస్సు మీద చెయ్యి వేశారు. సంతోషంగా వెళ్ళిపోయింది లక్ష్మి. ఆ రాత్రి
అతి తేలికగా ప్రసవించింది. లక్ష్మి గాథలెన్నెన్నో, లక్ష్మి ముసలిది అయిపోయింది, దానికి అవసాన కాలం వచ్చింది, మరణ వేదనను అనుభవిస్తోంది, ఎంతకీ ప్రాణం పోదు. భగవాన్ వచ్చి, బాధపడుతున్నావా తల్లి, ఇక పడవులే అని నిమిరి వెళ్ళిపోయారు. అంతే. లక్ష్మిని ఆశ్రమంలోనే సమాధి చేశారు. సమస్త లాంఛనాలతో భగవాన్ విరూపాక్షి గుహలో ఉండగా ఆ ఆకు అలం ఏరి తెచ్చి భగవాన్కు వండి పెట్టిన కీరపాటి అవ్వ లక్ష్మిగా పుట్టిందని ఆశ్రమవాసుల విశ్వాసం. నిజం భగవానికే తెలియాలి. ఒకసారి మానవ జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ నీచ జన్మలు రావటానికి తావుందా అనే ప్రశ్న బయలుదేరింది ఆశ్రమంలో ఒకనాడు. ఇదమిద్దంగా తీరలేదు. భగవాన్ని అడిగారు, చాలా పుణ్యం చేసుకున్న మానవుడు కూడా ఏదో జంతు జన్మ నెత్తవచ్చు, ఎందుకంటే జంతువు యొక్క ఆయుష్ తక్కువని, ప్రారంభ శేషాన్ని త్వరగా అనుభవించవేయచ్చునని, అటువంటి జన్మ కావాలని కోరుకునే ఉత్తమ మానవులు ఉన్నారు అని సెలవిచ్చారు భగవాన్. భగవానుకు మనుషులు ఎంతో, పశుపక్షాదులు కూడా అంతే. పశుపక్షాదులు ఎంతో, చెట్టు చేమలు అంతే. ఒక రాత్రి వేళ ఒక ఆశ్రమవాసి వేపపుల్ల కోసుకుంటున్నాడు. భగవాన్ చూచారు, రాత్రులప్పుడు కూడా చెట్టు నిద్రపోనీయవా, తెల్లవారిన తర్వాత కోసుకోరాదా అన్నారు. ఆశ్రమంలో బాదాం చెట్టు పండుటాకులను ఏరమని చెప్తే పచ్చటాకులను కూడా పీకేస్తున్నాడు ఒక ప్రబుద్ధుడు. భగవాన్ చూచి, అదేం పని అని అడిగితే, ఆకులకి ప్రాణం లేదు కాదు కదా అండి అన్నాడు. నీ జుట్టుకు కూడా ప్రాణం లేదు, పీకమంటావా అని అడిగారు భగవాన్. మామిడి చెట్టెక్కి కోయకుండా గెడతో కొట్టి రాలుస్తున్నాడు ఒకడు ఘనుడు. ఆకులు రాలిపోతున్నాయి, అది భగవాన్ కళ్ళపడింది. మనకు పళ్ళు ఇస్తున్నందుకు కర్రతో కొట్టి ఆకులు కూడా రాలుస్తావా పోపో అన్నారు. హెచ్చమ్మాళ్ళ లక్షపత్రి పూజ తలపెట్టి 50,000 ఆకులు కోసింది, మిగతా 50,000 కొయ్యవలసి ఉంది. ఆ విషయం తనే భగవాన్తో చెప్పింది. 50,000 సార్లు నువ్వు గిల్లుకో అన్నారు భగవాన్. హెచ్చమ్మాళ్ నిర్ఘాంతపోయి చూస్తుంటే, అవును మరి, నిన్ను గిలితే నీకు నొప్పి, చెట్టును గిలితే చెట్టుకు నొప్పి, ఎందుకు ఇటువంటి పూజలు అన్నారు భగవాన్. సకల చరాచర సమహితవర్తి కదా, భగవంతుడు మనలోనే ఉన్నాడు. ఆ భగవంతుడికి భక్తి ప్రపత్తులనే పత్ర పుష్పాలు ఇష్టం. పరమేశ్వరుడు బిచ్చమడిగేది భక్తి, బదులిచ్చేది ముక్తి. జై రమణ, జై సాయి మాస్టర్.